ఇటలీ కొంచెం వెనకబడినట్టు లెక్క వాళ్ళకి. ఇటలీని కొంచెం వెనకబడిన దేశంగా చూస్తారు. ఎందుకట? ఈ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇవన్నీ ఉండడం వల్ల, ఈ సంప్రదాయాలు ఉండడం వల్ల అందుకు వీళ్ళు వెనకబడినట్టు లెక్క. మేము వెళ్ళినప్పుడు ఒక వీడియో క్యాసెట్ తీసుకెళ్ళాం. మా చెల్లెల యొక్క వివాహం క్యాసెట్ తీసుకెళ్ళేవాళ్ళు అంటే అడిగారు, తీసుకురండి క్యాసెట్ మేము చూస్తామని. ఆ చూసినప్పుడు ఇటలీలో వాళ్ళు చూసి అన్నారు, అదైతే చాలా బాగుంది, మాకు కూడా ఇలాంటి సంప్రదాయాలు ఇంకా కొన్ని ఉన్నాయన్నారు. ఏమిటంటే ఎవరన్నా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఆశీర్వదించినప్పుడు అక్షతలు జల్లేటువంటిది ఉంది. అది ఆ వీడియోలో చూశారు వాళ్ళు. మిగతా దేశాల వాళ్ళకి తెలియదు అసలు ఇది ఏమిటో అర్థం కాలేదు వాళ్ళకి. మిగతా వాళ్ళకి ఇటలీలో మాత్రం వాళ్ళు అన్నారు, మేము కూడా ఇంకా మాకు సంప్రదాయం ఉంది, మేము కూడా బియ్యం ఇలా వేసి ఆశీర్వదిస్తూ ఉన్నారు. అంటే ఏమిటి, మనకి వాళ్ళకి సంప్రదాయాల్లో అంత దగ్గర ఇది ఉందన్నమాట. ఇటాలియన్స్కి మనకి ఉంది, మిగతా కంట్రీస్లో పోయింది అది, దాని సిగ్నిఫికెన్స్ తెలియదు వాళ్ళకి. ఇలాంటివి కొన్ని విశేషాలు తమాషగా చూసాం. అంతేకాకుండా ఇటలీలో ఇంకోటి అంటే ప్రకృతి సహజమైనటువంటిది కూడా బాగుంది, మంచి చక్కటి గార్డెన్స్. తర్వాత ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఉంది, ఈ మిగతా దేశాల్లో జర్మనీ కానీ స్విట్జర్లాండ్ కానీ అక్కడ దేశాల్లో చూస్తే రంగురంగుల పువ్వులు ఉంటాయి ఉద్యానాల్లో, కానీ సువాసన ఉండదు, నిర్గంధ కుసుమాలన్నీ కూడా. కానీ ఇటలీలో మాత్రం చక్కగా సువాసనతో కూడినటువంటి పువ్వులు ఉన్నాయి. అంటే డిఫరెన్స్ చూడండి, అంటే భారతదేశానికి ఇటలీకి దగ్గర పోలికలు ఉన్నాయి, అది దీంట్లో విషయం. అందువల్ల అంటే మనుషుల్లో ఎలా ఉంటుందో అక్కడ ఉన్నటువంటి జంతువుల్లోనూ, అక్కడ ఉన్నటువంటి వృక్షాల్లోనూ, వాటిలో కూడా లక్షణం కనిపిస్తూ ఉంటున్నటువంటిది ఒక విచిత్రమైనటువంటి సంఘటన అబ్జర్వ్ చేయడం జరిగింది అక్కడ. అలాగా ఈ ఇటలీలో ఒక వారం రోజుల ప్రోగ్రామ్ అయిన తర్వాత అక్కడి నుంచి బెల్జియం వెళ్ళాం. బెల్జియంలో మన వైద్యాలయాలనేటువంటి కార్యక్రమం చాలా విస్తారం అయిపోయింది. బెల్జియంలో ఇక్కడ మనకి ఎలా అయితే మన సెంటర్స్ అనేటువంటిది బాగా విస్తరించి పనిచేస్తున్నాయో మాస్టర్ గారి యొక్క కార్యక్రమంలో, అలాగే బెల్జియంలో ఈ వైద్య సేవా కార్యక్రమం అనేటువంటిది బాగా విస్తృతం అవుతుంది. ఈ కిందట సంవత్సరం ఇక్కడికి వచ్చినటువంటి సుమన్ అనేటువంటి ఆయన, లూక్ అనేటువంటి ఆయన, వాళ్ళిద్దరూ కూడా ప్రధానమైనటువంటి కారకులు ఈ మొత్తం కార్యక్రమానికి. అలాగే అక్కడే ఇంకో ఆమె, ఒక వృద్ధురాలు ఆమె వచ్చారు కిందట సంవత్సరం ఇక్కడ, కరోలా అనేటువంటి ఆమె. ఆమె వీళ్ళందరూ కూడా చాలామంది, కొంతమంది మాస్టర్ గారు ఈకే గారు ఫిజికల్గా ఉన్నప్పటి నుంచి వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు, కొంతమంది తర్వాత వచ్చి ఈ వర్క్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు. మొత్తం బెల్జియంలో రెండు భాషలు ఉన్నాయి, ఫ్లెమిష్, ఫ్రెంచ్ అనేటువంటిది. ఈ రెండు భాషలు రెండు ప్రాంతాల్లోనూ కూడా రెండు పెద్ద సెంటర్స్ ఉన్నాయి ఈ కార్యక్రమం జరిగేటువంటివి. వాళ్ళందరూ కూడా నిరంతరం ఈ మాస్టర్ గారి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ మెడిటేషన్స్ అనేటువంటిది, తర్వాత వైద్య సేవా కార్యక్రమం అనేటువంటిది చేస్తే ఈ హోమియోపతిక్ సర్వీస్ అనేటువంటిది బాగా విస్తృతమైన బెల్జియంలో కూడా. అందువల్ల బెల్జియంలో చాలా టైట్ ప్రోగ్రామ్, స్విట్జర్లాండ్లోనూ అంతే, ఎక్కడికెక్కడికి అలాగే ఉందనుకోండి. కానీ బెల్జియంలో ఏంటంటే ఈ హోమియోపతిక్ కోర్స్ అనేటువంటిది చాలామంది ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు. ఈ అన్ని చోట్ల కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు ఆ చెప్పినటువంటి లెసన్స్ అన్నింటినీ కూడా వాళ్ళ భాషలోకి అనువాదం చేసేసి వాటిని వెంటనే ఎలక్ట్రానిక్ దీంట్లో టైప్ చేసేసి ఒక గ్రంథస్థం, ఒక చిన్న చిన్న గ్రంథాలుగా చేసి వాటిని పబ్లిక్లో అందరికీ కూడా స్ప్రెడ్ చేస్తారు. అది వాళ్ళు రెగ్యులర్గా చేసేటువంటి పని. ఏ ఒక్కటి కూడా వాళ్ళు రికార్డ్ చేసుకోకుండా ఉండరు. వాళ్ళలో ఉన్నటువంటి అదొక లక్షణం ఉంది, ఏదైనా సరే అది లెక్చర్ అవనివ్వండి, చిన్న క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అవనివ్వండి, ఏదైనా సరే వెంటనే వాళ్ళు రికార్డ్ చేసేస్తారు. ఆ తర్వాత వాళ్ళు దాన్ని ట్రాన్స్లేట్ చేసేస్తారు. ఇది వాళ్ళందరికీ ఉన్నటువంటి అలవాటు. అది కంటిన్యూస్గా మాస్టర్ గారి లెక్చర్స్ కూడా వాళ్ళు అలాగే రికార్డ్. అందువల్ల ఈనాడు మాస్టర్ గారి యొక్క లెక్చర్స్ ఆయన యూరోప్లో ఇచ్చినటువంటి ఎన్నో కొన్ని వందల క్యాసెట్స్ అన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు మేము రికార్డ్ చేసుకోగలిగాం. ఆనాడు వాళ్ళు రికార్డ్ చేశారు కాబట్టి. భారతదేశంలో మన కేంద్రాల్లో మనం చివరి సంవత్సరాల్లో మాస్టర్ గారు రికార్డ్ చేయగలిగాం. అప్పటి కాస్త మనకు మెలకు వచ్చింది, అందువల్ల కాస్త చేయగలిగాం. కానీ వాళ్ళు మాత్రం ప్రతిసారి మొదటి నుంచి చివరి దాకా మాస్టర్ గారు ఎన్నిసార్లు వెళ్ళారో అన్నిసార్లు ఎక్కడ మాస్టర్ గారు ఏం చెప్తే అది రికార్డ్ చేస్తారు వాళ్ళు. అది చాలా అద్భుతమైన పని చేశారు వాళ్ళు. అందువల్ల వాటి నుంచి మళ్ళీ కాపీస్ చేసుకుని అవన్నీ చేసుకుని ఇవన్నీ సేకరించడం అనేటువంటి దానికి వీలైంది. లేకపోతే ఈనాడు మాస్టర్ గారి యొక్క వాణి వినడానికి అవకాశం ఉండేది కాదు ఆ క్యాసెట్స్ కనుక లేకపోతే. అంత చక్కటి పనిచేశారు వాళ్ళు. అన్ని ఎన్ని సబ్జెక్ట్స్ మాస్టర్ గారు ఇచ్చారు అక్కడ, అసలు యూరప్లో మాస్టర్ గారు ఇచ్చిన సబ్జెక్ట్స్ అసలు ఇక్కడ మనకు ఉన్నాయో లేవో అని కూడా చెప్పలేము. అన్ని సబ్జెక్ట్స్ ఇచ్చారు, చాలా డైమెన్షన్స్. అసలు ఒకసారి చాలా ఆశ్చర్యం వేస్తాను అనమాట, అలా అన్ని డైమెన్షన్స్ ఇచ్చారు మాస్టర్ గారు. అలాగే ఈ బెల్జియంలో మ్యాక్సిమం వర్క్ జరుగుతూ ఉంటుంది ఈ మాస్టర్ గారి యొక్క వర్క్, ఎందుకంటే అక్కడ వీళ్ళందరూ కూడా ఈ సుమన్ అనేటువంటి ఆయన
మాస్టర్ గారు రాసినటువంటి ఈ భగవద్గీత మంద్రా స్క్రిప్చర్ని మొత్తాన్ని చేశాడు. అలాగే ఒరిజినల్ భగవద్గీతను చదివాడు ఆయన. మాస్టర్ గారు ఇచ్చినటువంటి కామెంటరీని మొత్తాన్ని చేసి, అలా మాస్టర్ గారు ఇచ్చినటువంటి లెసన్స్ అన్నింటినీ కూడా బాగా థరవ్గా చేసి ఆయన చాలా చోట్లకు వెళ్ళి లెక్చర్స్ ఇస్తూ ఉంటాడు. కొత్త వాళ్ళందరినీ తయారు చేస్తూ ఉంటాడు. చాలామంది గ్రూప్స్ ఆయన పిలుస్తూ ఉంటారు. అలాగే ఒక పెద్ద యోగా స్కూల్ ఒకటి మెకలిన్ అనేటువంటి చోట మేము ఉన్న చోట ఉంది. అక్కడ ఈసారి ప్రత్యేకమైనటువంటి ఒక మీటింగ్ పెట్టారు. అక్కడ ఈ వైశాఖ అసలు ఈసారి ఏమైందంటే ఫుల్ మూన్ అనేటువంటి వైశాఖ ఫుల్ మూన్ అనేటువంటిది ఏప్రిల్లో ఒకసారి చేశారు. మేలో యాక్చువల్ వైశాఖ మాసం ఉంది కాబట్టి అప్పుడు ఆ రోజు చేశారు. అందువల్ల ఈ మేలో మేము బెల్జియంలో ఉన్నాం. అందుకని మళ్ళీ ఆ వైశాఖ పౌర్ణమి కూడా ప్రత్యేకమైనటువంటి ఈ యోగా స్కూల్లో ప్రత్యేకమైనటువంటిది పెట్టారు. అక్కడ చాలామంది వచ్చారు. ఆ యోగా స్కూల్ నడిపేటువంటి ఆయన కూడా మాస్టర్ గారికి చాలా సన్నిహితుడు ఆయన. అయితే నేను ఆయన ఈ వచ్చే సంవత్సరాలు కలవలేదు. కానీ మొన్నటిసారి అక్కడ బెడ్డమ్మలో వెళ్ళాం. ఆయన బెల్జియం వాసి ఆయన. ఆయన భగవద్గీత మొత్తం శ్లోకాలన్నీ వచ్చాయని, 18 అధ్యాయాలు వచ్చాయని. ఎవరన్నా భారతదేశం నుంచి ఎవరన్నా వెళితే ఆయన చీరేస్తాడు. ఆయన సామాన్యుడు కాదు. భగవద్గీతలో ఫలాని చోట ఇలా ఉంది దాని సంగతి ఏమిటని అడుగుతాడు. వీళ్ళు కనుక ఏమన్నా తప్పు చెప్పారా చీరేస్తాడు. ఎందుకంటే ఆయన మొత్తం థరవుగా చదివేశాడు. మొత్తం ఒరిజినల్ భగవద్గీత, తర్వాత ఎన్నో కామెంటరీస్ చదివాడు ఆయన, తర్వాత పతంజలి యోగసూత్రాలు, వీటన్నిటిని కూడా చాలా తింటా ఆయన. ఆయన వయస్సు 65 ఉంటాయి. ఆయన పేరు యోగముని అని పెట్టుకున్నాడు. ఆయన అసలు పేరు బెల్జియం పేరు మార్చేసుకున్నాడు. మార్చేసుకుని ఆయనకి ఆయన యోగేశ్వరానంద స్వామి శిష్యుడు అనమాట ఆయన. అందుకని ఆయన యోగముని అని పేరు ఇచ్చారు ఆయన. అందుకని యోగముని అని పేరుతోనే ఉన్నాడు ఆయన. ఆయన చాలామందికి అక్కడ భగవద్గీత నేర్పుతూ ఉంటాడు. మనకు తెలియదు అసలు పాశ్చాత్య దేశాల్లో ఎంతమందికి, అసలు మన భగవద్గీతలో ఒక శ్లోకం కూడా మనకి రాదు చాలామందికి. పాశ్చాత్య దేశాల్లో కొన్ని వేల మంది ఉన్నారు. అది భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు వచ్చినటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. మనం ఏదో భారతీయులం అని చెప్పి మనం మీసాలు దూకుని లాభం లేదు. భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ మొత్తం క్షుణ్ణంగా తెలిసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు భారత పాశ్చాత్య దేశాల్లో. బెల్జియంలో మేము ఒక రాధాకృష్ణ మందిరానికి వెళ్ళాం. బెల్జియంలో రాధాకృష్ణ మందిరానికి వెళితే పెద్ద ఏరియా, 10 ఎకరాల ఏరియా ఉంది. అక్కడ రాధాకృష్ణ టెంపుల్ కట్టారు, పెద్ద టెంపుల్. రాధాకృష్ణులు, సీతారాములు ఎవళ్ళు భారతీయులు కాదు, బెల్జియం వాళ్ళే. అక్కడ రోజు వేద మంత్రాలతో పొద్దునపూట హోమం, పూజ, సాయంకాలం పూజ ఇవన్నీ చేస్తారు. ఎవళ్ళు భారతీయులు కాదు వాళ్ళే. వాళ్ళందరూ కూడా వాళ్ళ శిఖలు, యజ్ఞోపవీతాలు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు పంచావి ఉంటాయి. వాళ్ళు ప్యాంటు గింట్లు వేసుకోరు వాళ్ళు ఎవరును. తర్వాత అక్కడ ఎవరు ఆ ఏరియాలో మొత్తం ఎవరు స్మోకింగ్ చేయడం వీలేదు. స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అక్కడ. అక్కడ మొత్తం అంతా గోరక్షణ, గోవధ ఎవరు చేయడం వీలేదు. అక్కడ మొత్తం ఆవులు, కొన్ని వేల ఆవులు ఉన్నాయి అక్కడ చూసాం మేము. గోరక్షణ, గోసేవ, వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేస్తుంటారు. అంటే బృందావనం అనేటువంటిది భాగవతంలో మనం వర్ణన ఏముంటుందో ఆ వర్ణన అంతా కరెక్ట్గా అక్కడ ఉంది. అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా పట్టు చీరలు కట్టుకుని, బొట్లు పెట్టుకుని చక్కగా మంచి సంప్రదాయమైనటువంటి భారతీయ స్త్రీల్లా ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఎవళ్ళు ఇంకొక అసలు వాళ్ళు చూస్తే పాశ్చాత్య దేశం వాళ్ళు నాకు అనుమానం రాలేదు. వాళ్ళ రంగు వల్ల తప్ప, వాళ్ళ శరీరపు రంగు పాశ్చాత్య రంగు తప్ప వాళ్ళు మాత్రం భారతీయులు అన్నట్టు అనిపించింది మొత్తం అక్కడ. వాళ్ళ వచ్చినటువంటి వాళ్ళందరి చేత సంకీర్తన చేయిస్తారు. అందరికీ భగవద్గీత శ్లోకాలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. అక్కడ వచ్చేటువంటి వాళ్ళు కూడా ఎప్పుడో వస్తారు భారతీయులు. ఎవళ్ళో మేము ఎక్కువ మంది భారతీయులు కాదు వచ్చేది. అందరూ టచ్ వాళ్ళు, ఆ చుట్టుపక్క దేశాల నుంచి పాశ్చాత్య దేశాల వాళ్ళు వస్తుంటారు. అక్కడ ఎప్పుడు చాలా ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి. అలాంటి చోటుకి వెళ్ళాం. ఒక పెద్ద విలేజ్ అది. ఆ విలేజ్ అంతా కూడా, అలాగే అక్కడ కంప్లీట్ వెజిటేరియన్స్. అక్కడ అక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఫుడ్, వాళ్ళు దానికి వేదిక కిచెన్ అని పేరు పెట్టారు, వేదిక ఫుడ్ అని. పూర్తిగా సాత్వికమైనటువంటి ఆహారం అక్కడ. వాళ్ళందరూ కూడా అంతే. అది అక్కడ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎంతో లైక్ చేస్తారు ఆ ఫుడ్ని. కంప్లీట్ వెజిటేరియన్స్ అక్కడ. అంత చేంజ్ అక్కడ. ఏది పాశ్చాత్య యూరోప్లకి సెంటర్, అది యూరోప్ మొత్తానికి సెంటర్ బెల్జియం అనేటువంటిది. ఆ బెల్జియంలో ఉన్నటువంటి ఊరన్నమాట ఇది. అంటే మన వాళ్ళు చెప్పినా నమ్మరు, ఏదో చెప్తున్నాళ్ళు వీడు అనుకుంటారు. మేము ప్రత్యక్షంగా చూసాం కాబట్టి చెప్తున్నా. అలాంటివి ఇది ఒక ఎగ్జాంపుల్. అది అలాంటివి ఎన్నో ఉన్నాయి అక్కడ. బెల్జియంలో ఎన్నో సెంటర్స్ ఉన్నాయి ఇలాంటివి. అంటే వాళ్ళు కంప్లీట్గా ఎలా, ఏ రకంగా, ఏ మార్గంలో వెళుతున్నారనేటువంటి దానికి చేస్తే ఉదాహరణ అనమాట. అలాగే బెల్జియంలో
చాలా చోట్ల ఈ మాస్టర్ యొక్క గ్రంథాలు తెలిసినటువంటి వాళ్ళు, మాస్టర్ లెక్చర్స్ ఎప్పుడూ వినటువంటి వాళ్ళు, ఈ మెడిటేషన్స్ ఇవి చేస్తున్నటువంటి వాళ్ళు, రెగ్యులర్గా ప్రేయర్స్ గాయత్రి మంత్రం చేస్తున్నటువంటి వాళ్ళు, అలాగే చాలామంది ఎక్కడో అక్కడ ఏదో మంత్రం ఉపదేశం పొందినటువంటి వాళ్ళు, భారతదేశం చాలాసార్లు వచ్చినటువంటి వాళ్ళు, ఇంత అటువంటి వాళ్ళు చాలామంది తగులుతుంటారు నాకు బెల్జియంలో. ఆ మే నెలలోనే May 29 మేకాళ్ లేక్ ఫ్రాన్స్ వెళ్ళాం, ఇప్పుడు ప్యారిస్లో ఉన్నాం మేము. ఆ మేకాళ్ లేనాడు ప్యారిస్లో గురు పూజలు జరిగాయి. గురు పూజలు సరిగ్గా మనం ఇక్కడ గురు పూజలు ఎలా అయితే కార్యక్రమం పెట్టుకున్నామో కిన్నటిసారి వచ్చినప్పుడు చూశారు కదా వాళ్ళు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం, అలాగే పెట్టారు అక్కడ. ఉదయం ప్రార్థన, ప్రార్థనాంతరం ప్రవచనం, ఆ తర్వాత పూజ హోమం, అది కూడా ఉంటుంది ఎందుకుండదు. తర్వాత మాస్టర్ సివి గారి యొక్క జన్మ విశేషాల గురించినటువంటిది కాసేపు గోష్ఠి, మళ్ళీ మధ్యాహ్నం భోజనం, తర్వాత సాయంకాలం మళ్ళీ గోష్ఠి, సాయంకాలం మళ్ళీ ప్రార్థన. ఇలా మొత్తం ఈ ప్యారిస్లో జరిగినటువంటి గురు పూజలకి ఈ జర్మనీ నుంచి, స్విట్జర్లాండ్ నుంచి, ఇటలీ నుంచి, బెల్జియం నుంచి వీళ్ళందరూ కూడా చాలామంది అక్కడికి వచ్చారు. అందరూ అక్కడ సమావేశమయ్యారు, మొత్తం వాళ్ళందరూ కూడా వచ్చారు, చాలామంది వచ్చారు. వాళ్ళందరూ ఎక్కడో అక్కడ ప్రతి సంవత్సరం నేను ఎక్కడ ఉంటే అక్కడికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం రోజున వీళ్ళందరూ అక్కడికి వస్తారు ఆ దేశానికి. చాలామంది బెల్జియంలో జరిగితే కార్యక్రమం వీళ్ళందరూ బెల్జియం వస్తారు. అలా నెక్స్ట్ ఇయర్ జర్మనీలో పెట్టారు, ముందే చెప్పారు జర్మనీలో పెడతాం, వీళ్ళందరూ జర్మనీ వస్తారని. అలా ఒక్కో సంవత్సరం ఒక్కొక్కళ్ళు ఒక దేశంలో పెడితే మిగతా దేశం నుంచి ఈ గ్రూప్ అందరూ కూడా అక్కడికి వస్తారనమాట. ఇలా అందరూ ఎక్కడో అక్కడ అందరూ మీట్ అయ్యేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు అలాగ. అందువలన ప్యారిస్లో ఈ మేకాళ్ళే అనేటువంటి ఫంక్షన్ చాలా బాగా జరిగింది. అదైన తర్వాత ప్యారిస్లో ఇంకా 3-4 రోజులు ఉన్నాం అక్కడ. ఈ వైద్య సేవ అక్కడ కూడా వైద్యాలయం అనేటువంటిది బాగా కార్యక్రమం స్ప్రెడ్ అవుతుంది. తర్వాత అక్కడ మరి వేరే ప్రాంతంలో కూడా పబ్లిక్ లెక్చర్స్ కొన్ని జరిగాయి. అందులో ఒక చోట ఈ పెద్ద యోగా స్కూల్స్ నడిపేటువంటి గ్రూప్ ఉన్నారు, యోగా టీచర్స్ అందరు, వాళ్ళందరికీ ఒక ట్రైనింగ్ క్యాంప్ ఒకటి పెట్టారు. అక్కడ లెక్చర్ పెట్టారు, అక్కడ యోగా పతంజలి మీద మాట్లాడమన్నారు. అంటే అక్కడ అప్పుడు అక్కడ అసలు ఏమిటనేటువంటి తెలియదు, కొత్తగా వెళ్ళాము అక్కడికి. అక్కడ లెక్చర్ ట్రాన్స్లేట్ చేసేందుకు ఎవరు ఉన్నారు అని చూస్తే కొత్తగా ఒక ఆమె పరిచయం అయ్యారు, ఆ ఈ యోగా టీచర్స్లో ఒక ఆమె. కొత్తగా పరిచయం అయినటువంటి వాడు మన లెక్చర్స్ ఎలా ట్రాన్స్లేట్ చేస్తారని కొంచెం అనుకున్నాను నేను. అనుకుంటే సరే చూద్దాం, మహేష్ గారు కదా ఏర్పాటు మనదేం లేదు, చాలా అద్భుతంగా ట్రాన్స్లేట్ చేసింది ఆమె, అసలు ఎక్కడ తనుక్కోలేదు, చాలా సులువుగా ట్రాన్స్లేట్ చేసింది. ట్రాన్స్లేషన్ అంతా అయిన తర్వాత అప్పుడు అడిగాను, మరి నీ పేరేమిటంటే, నా పేరు భక్తి అంది ఆవిడ. ఆవిడ పేరు భక్తి, ఆవిడ ఫ్రెంచ్ ఆవిడ. సరే అప్పుడు నువ్వు ఎలా ఈ సబ్జెక్ట్ నీకు ఎలా తెలుసు, ఇంత ఈజీగా ట్రాన్స్లేట్ చేసావంటే అప్పుడు చెప్పింది ఆవిడ, చిన్మయానంద స్వామి సిస్టరాలు ఆవిడ, ప్యారిస్లో ఉన్నటువంటి చిన్మయ మిషన్కి ఆవిడ చాలా ముఖ్యమైనటువంటి ఆర్గనైజర్ ఆవిడ. ఆవిడ 15 సార్లు భారతదేశం వచ్చింట, చిన్మయానంద స్వామి వారి యొక్క లెక్చర్స్ అన్ని ఆవిడ ట్రాన్స్లేట్ చేసేది. అందువలన చెప్పిందనమాట ఆమె, నాకు ఈ సబ్జెక్ట్ కానీ మీ భారతీయుల యొక్క యాక్సెంట్ కానీ ఇవన్నీ నాకు బాగా అలవాటు, అందుకని మీ లెక్చర్ ట్రాన్స్లేట్ చేయడం అంత నాకు ఈజీగా ఉందని చెప్పి చెప్పింది. అలాగ ప్యారిస్లో జరిగినటువంటిది. ఆ తర్వాత బెల్జియం మళ్ళీ వెనక్కి, బెల్జియం వచ్చి బెల్జియంలో ఉన్నటువంటి కార్యక్రమం అని పూర్తయిన తర్వాత చివరికి జర్మనీ వచ్చాం. జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్ అనేటువంటి నగరం దగ్గరలోనే, ఈ ఫ్రాంక్ఫర్ట్ అనేటువంటి నగరం జర్మనీలో మధ్య భాగం, సెంట్రల్ ప్లేస్ జర్మనీకి. ఆ ఫ్రాంక్ఫర్ట్ అనేటువంటి నగరం చాలా ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ లీన్కి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అది. ఆ దగ్గరలోనే అక్కడ ఒక 40 కిలోమీటర్లలో ఒక సెంటర్ ఉంది, అక్కడ మేము ఉన్నటువంటిది. అది ఒక చాలా పెద్ద హెల్త్ సెంటర్ మేము ఉన్నటువంటిది. అక్కడ ఉన్న విశేషం ఏంటంటే న్యాచురల్ వాటర్ స్ప్రింగ్స్ ఉన్నాయి అక్కడ, ఆ ప్లేస్లో మేము ఉన్నటువంటి ప్లేస్లో. అది ఒక పెద్ద విలేజ్ అది, అక్కడ న్యాచురల్ వాటర్ స్ప్రింగ్స్ ఉన్నాయి. ఈ జర్మనీలో చాలా చోట్ల హాస్పిటల్స్లో ఎక్కడ క్యూర్ అవ్వనటువంటి రోగాలు ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడికి వస్తారు. అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి హాస్పిటల్స్ కట్టారు, హోమ్స్ అవి. అక్కడికి వచ్చి వాళ్ళు అక్కడ ఉండి ఈ స్ప్రింగ్స్ ఉన్నటువంటి వాటర్, ఆ వాటర్తో స్నానం చేయడం, ఆ వాటర్ తాగడం అవి చేసి
అక్కడ ప్రకృతి చికిత్స లాంటిది పొంది వెళుతూ ఉంటారు వాళ్ళు చాలామంది, ముఖ్యంగా హార్ట్ డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ అక్కడికి వస్తారు. అటువంటి ప్లేస్ అది, అది బద్నౌహైమ్ అని చాలా ఫేమస్ జర్మనీలో. అక్కడ మన ప్రోగ్రామ్ మన బృందం అంతా ఉంది. మన ప్రోగ్రామ్ని అక్కడ ఆర్గనైజ్ చేసేటువంటి బృందం అంతా కూడా కింద సంవత్సరం చాలామంది వచ్చారు వాళ్ళు అక్కడికి. వాళ్ళందరూ కూడా బాబాగారి భక్తులు, పుట్టపర్తి సత్యసాయి బాబా గారి భక్తులు వాళ్ళు. వాళ్ళు ఇంచుమించుగా ప్రతి సంవత్సరం పుట్టపర్తి వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళు కొంతమంది పుట్టపర్తి వచ్చి మన కేంద్రానికి వచ్చి శ్రీశైలం విశాఖపట్నం వచ్చి వెళ్తూ ఉంటారు. మన గురు పూజలకి వాటికి వస్తూ ఉంటారు చాలామంది. వాళ్ళు మన ఆర్గనైజర్స్. అక్కడ బెల్జియంలో ప్రోగ్రాం, జర్మనీలో ఈ ప్రోగ్రాం, ఈ సెంటర్లో. ఈసారి విశేషం ఏంటంటే వాళ్ళు ఒక 3 రోజులు ఒక ప్రత్యేకమైనటువంటి ట్రిప్ ఒకటి పెట్టారు. అందరం కలిసి ఒక స్పెషల్ బస్సులో అక్కడి నుంచి బయలుదేరి జర్మనీలో ఈస్టర్న్ పార్ట్లో ఉన్నటువంటి చోటుకి వెళ్ళాం. లీప్జిగ్ అనేటువంటి సిటీకి వెళ్ళి అక్కడ హ్యానిమన్ గారు వర్క్ చేసినటువంటి చోటు అది. హ్యానిమన్ గారు ఎక్కడైతే హోమియోపతి కనిపెట్టారు, హ్యానిమన్ గారు ఎక్కడ చదివారు, అవన్నీ ఆ ప్లేస్ అన్ని చూసాం. ఆయన చదివినటువంటి ప్లేసు, ఆయన మొట్టమొదటిగా హోమియోపతి మీద రీసెర్చ్ చేసినటువంటిది, హోమియోపతి అనేటువంటిది మొట్టమొదటి ఆయన ప్రూవ్ చేసినటువంటిది, అవన్నీ కూడా ఆ లీప్జిగ్ అనేటువంటి చోట చూసాం. అది అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 50 కిలోమీటర్లో ఇంకో ప్లేస్ ఉంది, కోటెన్ అని చెప్పి ఇంకో సిటీ ఉంది, అక్కడ వెళ్ళాం. అక్కడ హనుమన్ గారు చాలా సంవత్సరాలు 40 సంవత్సరాలు అక్కడే ఆయన పనిచేశారు. అక్కడ ఆయన మొత్తం ఇవన్నీ చాలా మెడిసిన్స్ తయారు చేయడం, ఆర్గనాన్ రాయడం ఇవన్నీ అక్కడ చేసినటువంటి చోట అనమాట. అక్కడ ఆయన చాలామంది శిష్యులు ఆయన ఉన్నటువంటి తయారైనటువంటిది. ఆ ప్లేస్ అంతా చూసాం మేము. అక్కడ హనుమన్ గారు సొంత హ్యాండ్ రైటింగ్తో రాసినటువంటి అవన్నీ కూడా ప్రిజర్వ్ చేశారు అక్కడ వాళ్ళు. ఆయన రాసినటువంటి కేక్ షీట్స్ కూడా ఉన్నాయి, హనుమన్ గారు సొంతంగా తయారు చేసిన కేక్ షీట్స్ జర్మన్ భాషలో. ఆ జర్మన్ కూడా ఓల్డ్ జర్మన్, అది ఇప్పుడున్నటువంటి జర్మన్ భాష కొంచెం మార్పు వచ్చింది. ఇప్పుడున్నటువంటి జర్మన్స్ అందరూ చదవలేరు ఆ భాషని, ఓల్డ్ జర్మన్ అంటే ఇంచుమించుగా ఒక 40-50 సంవత్సరాల కిందటి వరకు స్కూల్స్లో కూడా ఆ జర్మనే ఉండేది. ఇప్పుడు మారింది, జర్మన్ భాష మారింది. అటువంటిది తర్వాత హనుమన్ గారు, ఈ హనుమన్ గారి జీవిత విశేషాలన్నింటినీ కూడా వాళ్ళు చాలా చక్కగా చేసి ప్రిజర్వ్ చేసి వాళ్ళ ఒరిజినల్గా ఫొటోస్ అవన్నీ కూడా ఏర్పాటు చేశారు అక్కడ. అలా హనుమన్ గారు ఆయన వాడినటువంటి కల్వాలు, ఆయన ఏం చేసేవాడంటే ఈ హోమియోపతి మందులు తయారు చేయాలంటే ముందు ఆ ప్లాంట్స్ తీసుకురావాలి కదా, ఆ ప్లాంట్స్ని తీసుకొచ్చి కల్వాల్లో వాటిని నూరి వాటి రసాలు తీసి వాటి నుంచి మదర్ నుంచి తయారు చేసి అప్పుడు దాన్ని పొటెంటైజ్ చేసి దాన్ని ప్రూవ్ చేసేవాడు. అలా ఆయన వాడినటువంటివి, తర్వాత ఆయన పొటెంటైజ్ చేయడానికి వాడినటువంటి బాటిల్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేశారు, చాలా చక్కగా ప్రిజర్వ్ చేశారు. అలా హనుమన్ గారు ఒక 40 సంవత్సరాల పైన ఆ ప్లేస్లోనే ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి ఇల్లు కూడా ప్రిజర్వ్ చేశారు జాగ్రత్తగా, హనుమన్ గారి ఇల్లు. ఇప్పుడు అది రినోవేట్ చేస్తున్నారు, ఎందుకంటే 2.5 సంవత్సరాలు అయిపోయింది, కొంచెం బాగా శిథిలం అవ్వకుండా ముందే జాగ్రత్తగా ప్రిజర్వ్ చేస్తున్నారు, దాన్ని రినోవేట్ చేసి. అవన్నీ కూడా చూసాం. అలాగే ప్రత్యేకమైనటువంటి ఒక గార్డెన్ ఒకటి డెవలప్ చేశారు. ఈ హోమియోపతికి కావాల్సినటువంటి మందులు, కావాల్సిన ప్లాంట్స్ అన్నీ కూడా ఆ గార్డెన్లో డెవలప్ చేస్తున్నారు. అందులో కూడా న్యాచురల్ దీంతో అంటే ఏమిటంటే కెమికల్ ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ వేయకుండా న్యాచురల్గా వాటిని డెవలప్ చేస్తున్నటువంటి గార్డెన్ ఒకటి ఉంది, ప్రత్యేకంగా జాగ్రత్తగా దాన్ని తయారు చేశారన్నమాట. అది కూడా చూసాం మేము. ఈ రకరకాల ప్లాంట్స్, పల్సిటిల్లా, ఇగ్నేషియా, ఈ సింఫైటమ్, ఈ ప్లాంట్స్ అన్నీ అక్కడ ఉన్నాయి, ఆ ప్లాంట్స్ అన్నీ చూసాం మేము. తర్వాత అలాగే హనుమన్ గారు అవన్నీ కూడా ఆ గార్డెన్లో పెట్టారు, చాలా బాగా చేస్తున్నారు. అలాగే ఆర్నిక, ఈ ప్లాంట్స్ అన్నీ అక్కడ డెవలప్ చేస్తున్నారు. అలాగే అదర్ కంట్రీస్లో ఉన్నటువంటి ప్లాంట్స్లో కూడా కొన్నిటిని తెచ్చి, అంటే యాక్చువల్గా ఈ ట్రాపికల్ కంట్రీస్లో వేడి దేశాల్లో ఉన్నటువంటి ప్లాంట్స్ అక్కడ సర్వే అవ్వవు, కానీ వాళ్ళు వాటికి ప్రత్యేకంగా కొన్ని గ్లాస్ హౌసెస్ కట్టి ఆ హౌసెస్లో వీటిని ప్రిజర్వ్ చేసి వీటిని జాగ్రత్తగా పెట్టారు, కొన్ని హై టెంపరేచర్ మెయింటైన్ చేసి కొన్ని చాలా కృషి చేస్తారు వాళ్ళు. అటువంటిది ఆ గార్డెన్ కూడా చూసాం. తర్వాత హనుమన్ గారు చివరిలో, హనుమన్ గారు మొదటి భార్య పోయిన తర్వాత ఫ్రెంచ్ ఆవిడని పెళ్లి చేసుకున్నాడు, ఆయన ఫ్రెంచ్ లేడీని.
ఆ తర్వాత చివరి పార్ట్ ఆఫ్ చివరి భాగం ఆయన లైఫ్ ఫ్రాన్స్లో గడిపాడు. ఆయన ఆయన చివరి ప్యారిస్లో చనిపోయాడు. ప్యారిస్లో కూడా చాలామంది కింగ్స్ వాళ్ళు ఆయన ఆయన యొక్క పేషెంట్స్ అయ్యారు. కూడా ప్యారిస్లో ఆయనకు మంచి ఆదరణ లభించింది. అందుకని ఫ్రాన్స్లో చనిపోయాడు ఆయన. ఆయన మాన్యుమెంట్ అది ఫ్రాన్స్లో ప్యారిస్లో ఉంది. ఆయన చిట్ట చివరికి హానిమన్ గారు శరీరం వదిలేసినప్పుడు ఫోటో తీశారు. ఆ ఫోటో చూస్తే సరిగ్గా రామకోడి తాతగారిలా ఉన్నాడు ఆయన. హానిమన్ గారు కరెక్ట్గా అట్లాగే ఉంది. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎంత పోలిక ఉంది ఈ హానిమన్ గారికి రామకోట గారికి ఎంత పోలిక ఉంది అని అప్పుడు ఆశ్చర్యం వేసింది. ఒకవేళ ఆయన ఈయనేమో నాకు అనుమానం కూడా వచ్చింది. అలా చూస్తే కావచ్చు చెప్పలేము. అంత అంత పోలికలు ఉన్నాయి ఆ ఫోటోలో. ఇలాగా ఆ మొత్తం ఆ రెండు రోజులు కూడా ఆ మూడు రోజులు మేము ఇవన్నీ చూసుకుంటూ అలాగే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ జర్మనీలో మరికొన్ని చోట్లు కూడా చూసాం. అంటే అక్కడ ఈ మార్టిన్ లూథర్ అనేటువంటి ఒక ఆయన చాలా గొప్పవాడు. ఆయన ఉండేవాడు కొన్ని సెంచరీల కిందట. ఆయన ఈ ప్రొటెస్టెంట్ అనేటువంటి దీన్ని మొట్టమొదట తీసుకొచ్చినటువంటి వాడు అన్నమాట. క్రిస్టియానిటీలో ప్రొటెస్టెంట్ అనేటువంటి విభాగాన్ని తెచ్చినటువంటి వాడు. ఆయన ఉన్నటువంటి చోటు అవన్నీ కూడా కొన్ని కొన్ని ఓల్డ్ క్యాసిల్స్ అవన్నీ ఉంటాయి అవి. అలాగే గథే అనేటువంటి ఒక పెద్ద పోయెట్, జర్మన్ పోయెట్, ప్రపంచ విఖ్యాతుడు ఆయన కూడా. ఆయన ఉన్నటువంటి చోటు ఇవన్నీ కూడా చూసాం మేము ఈసారి. అవన్నీ విశేషంగా చూడటం జరిగింది. అవన్నీ అయిన తర్వాత మళ్ళీ మేము ఈ బద్నాహ్యం అనేటువంటి చోటికి వచ్చి అక్కడ ప్రతి సంవత్సరంలాగా ఈ హోమియోపతి తర్వాత కొన్ని ఆయుర్వేదం వీటి గురించినటువంటిది అక్కడ వివరణ చేసి తర్వాత అలాగే సత్సంగం సంకీర్తన ఇవన్నీ కూడా చేస్తారు. ముఖ్యంగా అలా వారానికి కనీసం రెండు రోజులైనా సరే చేస్తుంటారు. వాటిలో కూడా పాల్గొన్నాం. ఆ చివరిలో మ్యూనిక్ అనేటువంటి నగరం ఒకటి ఉంది జర్మనీలో సౌత్ ప్రాంతంలో. ఆ మ్యూనిక్ అనేటువంటి చోట మాస్టర్ ఈకే గారు 81, 82, 83 సంవత్సరాల్లో వరుసగా అక్కడ ఉండి చాలా లెక్చర్స్ ఇచ్చారు. అక్కడ అక్కడ ఉన్నటువంటి గ్రూప్ పిలిచారు మమ్మల్ని ఈసారి. ఆ మ్యూనిక్కి వెళ్ళాం. ఆ మ్యూనిక్లో మేము ఉన్నటువంటిది ఒక డాక్టర్ గారు, వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా అలోపతిక్ డాక్టర్స్, వాళ్ళ పిల్లలు కూడా ఒక వాళ్ళ పెద్ద అమ్మాయి ఏమో కెనడాలో ఉంది, ఆ అమ్మాయి కూడా డాక్టరే. అలాగే వాళ్ళ మిగతా వాళ్ళు కూడా ఇంచుమించుగా అటువంటిది. కానీ వాళ్ళు అలోపతిక్ డాక్టర్స్ కానీ వాళ్ళు వాళ్ళ పద్ధతి అంతా కూడా పూర్తిగా మామూలు ఈ పద్ధతి ఈ హీలింగ్ అవి చేస్తారు. వాళ్ళు వాళ్ళందరూ కూడా బాబాగారి భక్తులు. వాళ్ళు సంవత్సరానికి ఒకటి రెండు సార్లు పుట్టబర్తో చెల్లుతూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఇంట వెనకాతల పెద్ద గార్డెన్, చాలా పెద్దది. ఆ గార్డెన్లో ప్రత్యేకమైనటువంటి ధ్యాన మందిరం కట్టారు ఈ మధ్యనే. ఆ ధ్యాన మందిరం చూపించారన్నమాట తీసుకెళ్ళి. చాలా పిరమిడ్ ఆకారంలో కట్టారు దాన్ని, ధ్యాన మందిరాన్ని పెద్ద పిరమిడ్లా కట్టారు పైన. ఆ కింద ఆ లోపల ధ్యానం అది చేసుకోవడానికి. తర్వాత అక్కడే చుట్టూ ఆ వాళ్ళ క్లినిక్ కూడా అక్కడ పెట్టారు. అంటే హీలింగ్ అట్మాస్ఫియర్ కోసం, వైబ్రేషన్ కోసం, పేషెంట్స్ని అక్కడ చూడడం కోసం, వాటి కోసం క్లినిక్ అది కూడా కట్టారన్నమాట ఇద్దరు. వాళ్ళిద్దరు కూడా ఎక్కువ అలోపతిక్ ప్రాక్టీస్ తగ్గించేసి ఎక్కువ ఈ స్పిరిచువల్ హీలింగ్లోకి దిగారనమాట వాళ్ళు. వాళ్ళు ఆ పని చేస్తున్నటువంటిది. వాళ్ళింటో ఉన్నాం మేము. అలాగే మాస్టర్ గారు ఈకే గారు అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అనుయాయులు చాలామంది వచ్చారు మమ్మల్ని కలుసుకోవడానికి. ఆ రెండు రోజులు వాళ్ళతో స్పెండ్ చేసాం. వారు ఈ డాక్టర్ గారి ఇంటో వారానికి రెండు సార్లు హోమం చేస్తారు. పెద్ద హోమగుండం ఒకటి పెట్టారు అక్కడ. వాళ్ళు వారానికి రెండు రోజులు హోమం చేస్తారు కంపల్సరీగా. మామూలు వాళ్ళు ఈ గాయత్రి మంత్రం ఈ మంత్రాలు చదువుతూ వాళ్ళు దానికి హోమ ద్రవ్యాలు అవన్నీ పెట్టుకున్నారు, స్టాక్ పెట్టుకున్నారు. అలాగే ఈ సమిధలు ఇవన్నీ ఇండియాని తెప్పించుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఇండియా నుంచి ఏవి కావాలంటే వాళ్ళు తెప్పించుకోవచ్చు. ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఇండియా నుంచి బోళ్ళని ఉన్నాయి. ఇక్కడ చ్యవనప్రాస చాలామంది చ్యవనప్రాస వాడతారు. అక్కడ బోళ్ళు ఎంతమంది ఈ దేశాలన్నింటిలో కూడా పొద్దున్నే చ్యవనప్రాస తింటారు వాళ్ళు. మనం భారతీయులు ఎంతమంది తింటున్నాం చ్యవనప్రాస, ఎంతోమంది. ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్, కొన్ని నాకు తెలియని ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి అక్కడ. కొన్ని చూశాను నేను ఈ హాలెండ్లోను తర్వాత జర్మనీలోను. అక్కడ ఆయుర్వేదం చాలా స్ప్రెడ్ అయిపోయింది ఆ దేశాల్లో. జర్మనీయే కాదు, అన్ని దేశాల్లో కూడా, పాశ్చాత్య దేశాల్లో, స్విట్జర్లాండ్లో అక్కడ కూడా పెద్ద సెంటర్స్ ఉన్నాయి. ఆయుర్వేదిక్ డిప్లొమా ఉంది స్విట్జర్లాండ్లో. స్విట్జర్లాండ్లో చాలామంది అలోపతిక్ డాక్టర్స్ అలోపతిక్ ప్రాక్టీస్ మానేసి ఆయుర్వేదిక్ డిప్లొమా పొందారు.
ఎంబీబీఎస్ మనవాళ్ళు ఏంటి వాళ్ళు ఎంతో గర్వంగా చెప్పుకుంటారు మేము ఆయుర్వేదం ప్రాక్టీస్ చేస్తాం. స్విట్జర్లాండ్ లో చాలా పెద్ద సెంటర్స్ ఉన్నాయి ఆయుర్వేదిక్ సెంటర్స్. వాళ్ళందరూ కూడా డిప్లొమాస్ అవి ఏర్పాటు చేశారు, ఎగ్జామినేషన్స్. వాళ్ళు అలోపతిక్ ఎండీస్ కూడా వచ్చి వాళ్ళు ఆయుర్వేదిక్ స్టడీ చేసి ఇప్పుడు ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళు కంప్లీట్గా వాళ్ళందరూ కూడా. వాళ్ళు మొన్న వాళ్ళలో కొంతమంది వచ్చి వాళ్ళకు ప్రపోజల్ పెట్టారు నెక్స్ట్ ఇయర్ ఓన్లీ ఫర్ ఆయుర్వేదిక్ డాక్టర్స్కి ఆయుర్వేదిక్ సింపోజియం ఒకటి 3 డేస్ పెట్టుకుంటామని. నెక్స్ట్ ఇయర్ మీరు వచ్చినప్పుడు ఆయుర్వేదిక్లో ఇంటెన్స్ డిస్కషన్తో సింపోజియం పెట్టుకుంటామని. అలాంటి అంత ఇది ఉంది ఆయుర్వేదిక్. అక్కడ అమెరికాలో కూడా ఆయుర్వేదిక్ ఇది చాలా రీసెర్చ్ చాలా ఎక్కువ జరుగుతుంది. చాలా బుక్స్ కూడా చాలామంది ఆయుర్వేదిక్ దాంట్లో చాలా బుక్స్ రాశారు. వాళ్ళందరూ కూడా ఆయుర్వేదిక్ ఎండీస్. ఆయుర్వేదం భారతదేశంలో పెద్ద చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఆ దేశాలలో అన్నిట్లోనూ ఆయుర్వేదిక్ ఇది వచ్చేసింది కంప్లీట్గా. ఎంతోమంది ఆయుర్వేదిక్ మసాజెస్ దీంట్లో చాలామంది ట్రైనింగ్ పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కంప్లీట్గా ఆయిల్ మసాజ్ అనేటువంటిది ఈ భారతదేశం వచ్చి నేర్చుకుని వెళ్ళి అక్కడ చాలామందికి నేర్పి అక్కడ వాళ్ళు పంచకర్మ బెల్జియంలోను జర్మనీ హాలండ్లోను చాలామంది పంచకర్మ ట్రీట్మెంట్ అనేటువంటి చేస్తున్నారు. పంచకర్మ అంటే ఏమిటో ఏదో కర్మ అనుకుంటారు మన దేశంలో మన వాళ్ళకి ఎవరికి తెలియదు. అసలు చాలామంది అందరికీ తెలియదు అని కాదు, చాలామంది తెలియదు పంచకర్మ ఏమిటో అసలు ఇదేమిటోను. కానీ అక్కడ చాలామంది తెలుసు పంచకర్మ అంటే ఏమిటో. అందువలన అక్కడ చాలామంది తెలుసు. ఎందుకంటే చాలామంది నన్ను పబ్లిక్లు చాలామంది వచ్చి పంచకర్మ అనేటువంటిది 5 రకాలైనటువంటి ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో బేసిక్ ట్రీట్మెంట్ అది. అంటే ఈ కొన్ని హెర్బ్స్ తీసుకొచ్చి దాన్ని పొగ వేసి ఆ పొగ పీల్చడం అనేటువంటిది, అలాగే లోపలికి ఒక్కోసారి లోపల ఇంటెస్టైన్ క్లీనింగ్ అనేటువంటి దానికోసం లోపలికి కృతం అది తీసుకోవడం, ఆయిల్ థెరపీ అనేటువంటిది 5 రకాలైనటువంటిది ఉంది. ఆ 5 దీని కలిపి పంచకర్మ థెరపీ అంటారు అన్నమాట. అది చాలా కామన్, అక్కడ చాలా పాపులర్ కూడాను ఈ దేశాలన్నింటిలో కూడా, హాలండ్ జర్మనీ ఇవన్నింటిలో కూడా కామన్ అనమాట. అసలు పైగా అక్కడ ఏంటంటే ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము మేము అనేటువంటిది వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. వాళ్ళకి ఆ స్పెషల్ కామన్ పీపుల్లో వాళ్ళు మేము స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళామంటారు. స్పెషలిస్ట్ అంటే ఏమిటంటే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్కి వెళ్ళాము, అది స్పెషలైజేషన్ అనమాట వాళ్ళకి. అలా ఉంది ఇది ఈ దేశాలన్నింటిలో కూడా. అంతేకాదు ఇంగ్లండ్కి, ఇంగ్లండ్లో ప్రిన్స్ చార్లెస్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆయుర్వేదం తప్ప ఇంకేముందు వాడరు. ఆ సంగతి మన వాళ్ళు చాలామంది తెలియదు. వాళ్ళు అలోపతికి వాడరు ఇప్పుడు కంప్లీట్గా. వాళ్ళ డాక్టర్స్ అంతా ఆయుర్వేద డాక్టర్సే. ఎందుకంటే ఇంగ్లండ్ లండన్లో రాయల్ ఆయుర్వేదిక్ సొసైటీ అని చెప్పి ఒక సొసైటీ ఉంది. ఆ ఆయుర్వేదిక్ సొసైటీ అనేటువంటిది స్పెషల్గా ఈ ఆయుర్వేదిక్ డాక్టర్స్ అందరు కలిసి పెట్టారు. అది ఇంగ్లండ్లో చాలా ఆయుర్వేదిక్ ఇది. అక్కడ చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్స్, బ్రిటిష్ వాళ్ళు. అది అంతవరకు జరుగుతుంది అక్కడ. అలాగే ఈ మ్యూనిక్ అనేటువంటి నగరంలో కూడా ఆ భారతీయులు, ఇంగ్లండ్లో ఉన్నటువంటి అలోపతి డాక్టర్స్లో ఎక్కువ మంది ఇండియన్స్. ఇంగ్లండ్లో మాంచెస్టర్, బర్మింగ్హామ్ నేను అవన్నీ కూడా ఆ ప్లేస్ అన్నీ చూశాను. అలాగే లండన్ దగ్గర ఉన్నటువంటి ఇంకో సిటీస్ ఇవన్నీ చూశాను.
అక్కడ అన్ని చోట్ల లివర్పూల్, అక్కడ అన్ని చోట్ల కూడా మెడికల్ మెడికల్ అలోపతిక్ డాక్టర్స్, అలాగే అలోపతిక్ కాలేజెస్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎక్కువ మంది ఇండియన్స్. అందుకని దాని పెద్ద విచిత్రమేం కాదు, సహజం అది. వాళ్ళు ఎక్కువ మంది ఆయుర్వేదిక్ స్టడీ చేస్తున్నటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు, బ్రిటిష్ అండ్ అదర్ నాన్ ఇండియన్స్. అదే అక్కడ ఉన్నటువంటి విశేషం. కావాలంటే మీకు వెరిఫై చేసుకోవచ్చు, అడ్రస్లు ఇస్తాను నా దగ్గర ఉన్నాయి. నేను చెప్పిన నిజం అబద్ధం కావాలంటే వెళ్ళి చూడొచ్చు. అంటే కొంతమంది సందేహం రావచ్చు, వీడు ఇలాంటి కబుర్లు చదువుతూ ఉంటాడులే అని. కానీ మీకు కావాలంటే వెళ్ళి వెరిఫై చేసి రావచ్చు. వాళ్ళందరి అడ్రస్ నాకు తెలిసి నా దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత మ్యూనిక్లో ఇంకొక విశేషం జరిగింది. ఏంటంటే మాస్టర్ గారు, ఈకే గారు ఎక్కడైతే ఉన్నారో ఆ 3 ఇయర్స్, 81, 82, 83 ఎవరింటో అయితే ఉన్నారో, ఎక్కడైతే లెక్చర్స్ ఇచ్చారో అక్కడికి వెళ్ళాం ఆయన కలుసుకున్నాం మేము. ఆయన కంటే ఆయన్ని మేము ఇప్పటిదాకా కలవలే. ఈ సంవత్సరమే వెళ్ళి కలిసాం మేము, అక్కడ వెళ్ళాం. వెళ్తే ఆయన కూడా అలోపతిక్ డాక్టర్ ఒరిజినల్గా, కానీ ఆయన కూడా కంప్లీట్గా ఆపేసి మాస్టర్ గారు ఆయనకు ఒక కార్యక్రమం చెప్పారు. అది చేస్తున్నాడు ఆయన. ఈ క్రిస్టల్స్ అనేటువంటిది, జెమ్స్టోన్స్ అనేటువంటివి, వాటిని స్పెషలైజ్ చేసి వాటితో హీలింగ్ చేస్తున్నాడు చాలామందికి. తర్వాత వాటిని ఎవరెవాళ్ళకి ఏరియా సూటబులో వాళ్ళందరికీ వాళ్ళకి అవి ఇచ్చి దాంతో ఎలా చేసుకోవాలి ఏమిటో వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం చేస్తున్నాడు ఆయన. ఆ పని స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి వేరు వేరు దేశాల నుంచి చాలా రకాలైనటువంటి రకరకాలైన క్రిస్టల్ స్టోన్స్, క్వార్ట్ స్టోన్స్ అవన్నీ ఆయన దగ్గరికి వచ్చి చేరాయి. చాలామంది ఎవరో వాళ్ళు వచ్చి ఈయనకి అమ్మి వెళ్తుంటారు. ఆయన అన్ని కలెక్ట్ చేశాడు. ఆయన అవి చూపించాడు. కొన్ని స్టోన్స్ చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. ఒక స్టోన్ చూపించాడు, తమాషాగా ఉంటుంది రౌండ్గాను. అది ఎట్టించి చూసినా లోపల డెప్త్ ఉంటుంది కనిపిస్తుంది. ఇటు చూసినా డెప్త్ కనిపిస్తుంది, అటు చూసిన డెప్త్ కనిపిస్తుంది. అది 20,000 సంవత్సరాల కిందట ఆఫ్రికాలో, సెంట్రల్ ఆఫ్రికా నుంచి వచ్చింది ఆ స్టోన్, ఆఫ్రికా నుంచి. అది అద్భుతమైనటువంటి హీలింగ్ స్టోన్ అది. అది చూపించాడు. ఇలాంటివి ఎన్నో విశేషాలు చూపించాడు ఆయన. అలాగే సౌత్ అమెరికా నుంచి వచ్చినటువంటివి చూపిస్తూ, అవి చేతిలో పెట్టుకుంటే తెలుస్తుంది వైబ్రేషన్స్ వాళ్ళ వాటి. కొంత కొన్నిటినేమో ధ్యాన మందిరంలో పెట్టుకునేవి, కొందేమో వాటిని వాటర్లో పెట్టే వాటర్ తాగేటువంటివి, రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయి వాటి. అవన్నీ చూపించాడు. చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి, క్రిస్టల్స్ రకరకాల, మొత్తం ఆ హాల్ అంతా నిండా అవే అసలు. మొత్తం చిన్న స్టోన్స్ దగ్గర నుంచి పెద్ద వాటి దాకా ఉన్నాయి. రత్నగర్భ అని ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి. చాలా పెద్ద కలెక్షన్. నేను అంత కలెక్షన్ ఎక్కడా చూడలేదు. నేను ఆయన ఏం చేశాడంటే, నీకు తమాష చూపిస్తాను మేము.